హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇవాళ నేను పరలోక మన్నాను మీతో కొన్ని ఫేత్ ప్రొక్లమేషన్స్ చేయాలని కోరుకుంటున్నాను. దేవుడు నాతో ఇది చేయమని చెప్పారు కాబట్టి నేను ఇది చేస్తున్నాను. అది ఏంటంటే, దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ బ్రేక్ త్రూ. దిస్ ఇయర్ ఇస్ నాట్ గోయింగ్ టు బీ ద సేమ్. ఎన్నో ఇయర్స్, ఇయర్స్ తర్వాత ఇయర్స్ గడిచిపోతున్నాయి, ఏం మార్పు ఉండట్లేదేమో. ఇప్పుడు దాకా ఏం మార్పు లేదేమో మీ జీవితంలో, మీ సిచ్యువేషన్స్లో ఏం మార్పు లేదేమో, కానీ దిస్ ఇయర్ ఇస్ నాట్ గోయింగ్ టు బీ లైక్ ద లాస్ట్ ఇయర్. ఇప్పుడు దాకా ఉన్న ఇయర్స్కి ఈ ఇయర్కి చాలా తేడా ఉండబోతుంది. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అ బ్రేక్ త్రూ. ఖచ్చితంగా ఇప్పుడు దాకా మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, ఏ సిచ్యువేషన్ అయితే మారట్లేదు మీ జీవితంలో, ఏ మ్యారేజ్ గురించి అయితే మీరు బాధపడుతున్నారు, ఏ జాబ్ విషయంలో అయితే మీరు బాధపడుతున్నారు, ఏ విషయంలో అయినా సరే, ఏ అడిక్షన్తో అయితే మీరు బాధపడుతున్నారు, దాంట్లో నుంచి నేను విడిపించలేనని అనుకుంటున్నారు, ఏ మ్యారేజ్లో, ఏ బంధకంలో అయితే మీరు ఉన్నారు, దీంట్లో నుంచి నేను బయటికి రాలేను, లేకపోతే ఈ మ్యారేజ్ ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది, లేకపోతే నాకు పిల్లలు పుట్టరేమో, నాకు ఏ జాబ్లో అయితే నేను ఉన్నాను ఆ జాబ్లో అదే శాలరీకి ఉండిపోతానేమో అని మీరు అనుకుంటున్నారైతే, గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. దిస్ ఇయర్ ఇస్ నాట్ గోయింగ్ టు బీ లైక్ అదర్ ఇయర్స్. ఈ ఇయర్ చాలా డిఫరెంట్గా ఉండిపోతుంది. దిస్ ఇయర్ ఇస్ ద ఇయర్ ఆఫ్ బ్రేక్ త్రూ. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేయబోతున్నారు. హీ ఈస్ గోయింగ్ టు డూ మెనీ గ్రేట్ అండ్ బిగ్ థింగ్స్ దిస్ ఇయర్ ఇన్ యువర్ లైఫ్. ఇది ఎందుకంటున్నానంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి వలన, మనలో ఉన్న ప్రార్థన శక్తి వలన దేవుడు మన సిచ్యువేషన్ని మారబోతున్నారు. నేను మీకు ఒక చిన్న పని చెప్తానండి, ఒక చిన్న ఫేత్ ప్రొక్లమేషన్ మీరు చేయాలి. అదేంటంటే, మీ దగ్గర ఉంది కదండి బైబిల్, యూ హ్యావ్ యువర్ ఓన్ పర్సనల్ బైబిల్ కదండి. ఏ బైబిల్ అయితే మీరు రోజు ఓపెన్ చేసి చదువుతారు, ఏ బైబిల్ అయితే మీరు ఎక్కువగా యూజ్ చేస్తారు, ఆ బైబిల్ని ఓపెన్ చేసి ఫ్రంట్ పేజ్లో ఎక్కడైతే మీ నేమ్ ఏదో ఒకటి ఉంటుంది, ఆ పేజ్లో మీరు ఒక్క సెంటెన్స్ని రాయండి. ఆ సెంటెన్స్ ఏంటంటే, ఏ కార్యం అయితే మీ జీవితంలో జరగాలి, ఏ కార్యం అయితే మీరు దేవుని దగ్గర అడుగుతున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి నా జీవితంలో ఈ కార్యం జరగాలని, ఆ కార్యం గురించి ఆ సెంటెన్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇయర్ మై మ్యారేజ్ ఈస్ గోయింగ్ టు సెట్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు మ్యారేజ్ విషయంలో బాధపడుతున్నారంటే ఒక సెంటెన్స్ని రాయండి, ఒక ఫేత్ ప్రొక్లమేషన్ని చేయండి. దిస్ ఇయర్ మై మ్యారేజ్ ఈస్ గోయింగ్ టు సెట్ రైట్. ఇది రాయడమే కాదు, ప్రతిసారి మీరు బైబిల్ ఓపెన్ చేసిన ప్రతిసారి మీరు దాన్ని చదవాలి, దాన్ని చదివి దాని గురించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఫేత్ ప్రొక్లమేషన్స్ చాలామంది చేస్తారు. ఇది నా జీవితంలో దేవుడు ఖచ్చితంగా చేస్తారని చాలామంది చెప్తారు. చెప్పడం ఈజీయే, కానీ చెప్పి ఆగడం కాదు. దాని గురించి రోజు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. యూ షుడ్ ప్రే అబౌట్ వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. మళ్ళీ చెప్తాను, దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ బ్రేక్ త్రూ. సంవత్సరం ఎన్నో ఇయర్స్ దాకా ఆ కార్యం జరగలేదేమో, కానీ ఈ ఇయర్ మాత్రం ఆ కార్యం జరగబోతుంది. మీ బైబిల్లో మీకు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ అయితే ఉంది, ఏదైతే మీ చేతుల్లో లేదు, నా మీకు సాధ్యం కాదు, అది దేవునికే సాధ్యం, అలాంటిది ప్రేయర్ రిక్వెస్ట్ని రాసి ఖచ్చితంగా ఫేత్ ప్రొక్లమేషన్ చేయండి, దాని గురించి ప్రార్థన చేయండి. ఇయర్ ఎండింగ్ కల్లా ఏదైతే మీరు రాసుకున్నారో అది ఖచ్చితంగా మీ జీవితంలో జరగబోతుంది. God is talking through me to you. Whatever you're going to write in this Bible is going to happen in your life. Devudu kachithanga mee situation ni marustaru, mee jeevithamlo breakthrough ni teesukostaru. Have a wonderful day.